నల్లగొండ జిల్లా మునుగోడు మండలం కొరటికల్ గ్రామంలో టీఆర్ఎస్ ప్రచారం జోరుగా మొదలైంది. మునుగోడులో గులాబీ జెండా ఎగరేయటమే లక్ష్యంగా టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డితో పాటు మంత్రి జగదీష్ రెడ్డి ప్రచారం సాగించారు. డప్పు చప్పుల్లో బోనాలతో టీఆర్ఎస్ నేతలకు మహిళలు గ్రామ ప్రజలు ఘన స్వాగతం పలికారు. ప్రచారంలో మాజీ మంత్రి మోతుకుపల్లి నరసింహులు, ఎంపీ లింగయ్య యాదవ్, ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి, సిపిఐ నేత పల్లా వెంకటరెడ్డితో పాటు టీఆర్ఎస్, సిపిఐ, సిపిఎం కార్యకర్తలు ప్రజలు భారీగా పాల్గొన్నారు. లైవ్లో చూద్దాం. మిత్రపక్షాల అభ్యర్థి అయినటువంటి సిపిఐ, సిపిఎం పార్టీ, మరి మిత్రపక్షాల అభ్యర్థి అయినటువంటి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, మరి మాజీ శాసనసభ్యులు, ఈ నియోజకవర్గ ఇన్ఛార్జు, మరి అదేవిధంగా ముఖ్యమంత్రి గారు, మరి ఈ యొక్క మునుగోడు కోట పైన గులాబీ జెండా ఎగరాలి, కూసుకుంట ప్రభాకర్ రెడ్డి గెలవాలి, ఈ యొక్క మునుగోడు నియోజకవర్గాన్ని పూర్తిగా అభివృద్ధి చేయాలని మరి కూసుకుంట ప్రభాకర్ రెడ్డి అభ్యర్థిత్వానికి మరి మద్దతు పలికి మనం ముందుకు ఈరోజు ప్రచారంలోకి పంపించడం జరిగింది. మరి మీరందరూ కూడా దయచేసి ఈ యొక్క గ్రామంలో మరి గతంలో 2014లో మరి ఏ విధమైనటువంటి మెజార్టీ ఇచ్చినో అంత ధీటుగా మరి మెజార్టీ ఇచ్చి మరి మొదటగా ఇక్కడే ఇచ్చి ఇక్కడి నుంచే ప్రచారం స్టార్ట్ చేయడం జరిగింది. కాబట్టి మీరు కూడా కోరికలు ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా మరి బాధ్యత తీసుకొని మరి మీరు ఏదైతే కోరుకుంటున్నారో మరి నా కోరిక కూడా అదే ఉంది. మా యొక్క రేగట్టె ప్రజలు కానీ, నర్సింగ్పట్ల ప్రజలు కానీ వాళ్ళు ఆ విలేజ్కి వచ్చినప్పుడల్లా కొరటికల్లు రోడ్డు, కొరటికల్లు రోడ్డు అని చాలాసార్లు నన్ను అడిగిండ్రు. అట్లనే మరి ఈడికి వచ్చినప్పుడు కూడా మరి రేగట్టె రోడ్డు, నర్సింగ్పట్ల రోడ్లు అని ఇక్కడ వాళ్ళు అడుగుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా మరి కూసుకుంట ప్రభాకర్ రెడ్డి అత్యధికమైనటువంటి మెజార్టీతో గెలిచేది ఖాయం, ఆ రేగట్టే నర్సింగ్పట్ల రోడ్లను కూడా వేసేది ఖాయం అని మీకు అందరూ కూడా తెలియజేస్తున్నాము. మరి కూసుకుంట ప్రభాకర్ రెడ్డి తోటి 41 ఎమ్మెల్యేగా మరి మద్దతు పలికి ఈ గ్రామానికి రావాల్సినటువంటి ఆ రెండు రోడ్లని ఏర్పాటు చేస్తామని కూడా మీకు అందరూ కూడా తెలియజేసుకుంటూ, మరి అదేవిధంగా చిరుతపల్లి ఆల్రెడీ ఇప్పుడు ఎమ్మెల్యే వేస్తారు, అది అవసరం ఉంది. అది మనం మేము వస్తుంటేనే మా కార్లు ఊపుతా ఉన్నాయి, కంపల్సరీ అది వేయాల్సిందే, వేస్తారు అంతే. కాబట్టి మీరు అందరూ ధీటుగా మరి కారు గుర్తు కూసుకుంట ప్రభాకర్ రెడ్డి గారికి ఓటేయాలని కోరుకుంటూ, మరి ఈ యొక్క అభ్యర్థిగా మన కూసుకుంట ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడాలని కోరుతా ఉన్నాం. మీరు అందరూ కూడా గట్టిగా చెప్పట్లు కొట్టాలి.